డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విషపదార్థాలు ఉన్నాయంటే విరిచావే. అది నేను మమ్మీ కోకు మమ్మీ నాకు కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. అలా అలా చేయకూడదు, ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన తాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడ తాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నానిచ్చిన తాగొచ్చుగా. ఇదే తాగు. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇంతే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం. మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, సంగతి ప్లీజ్. అరే నువ్వు కద్దావు. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అప్ అనే టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైనా సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే బయట వేసుకున్నాను, అందుకే 12 అనగానే బయట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి బయట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం. వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఆస్తులు కరిగిపోయాయి, వర లావెక్కింది. వర అంటే నాకు ఇష్టం, నేనంటే వరకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్ బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. అదండి బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని
ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో, మంగళ మంగళ జయశివే సవార్త సాధకే శరణ్యేత్రీమకే దేవి నారాయణ నమోస్తుదే. కకృతి వేధ అమ్మవారి కానుకూడదు. ఇదిగో బొండ పంతులు. ఏయ్, వందకి చిల్లర లేదు కదా, 50లు ఉంటాయి పోయా. ఈ దరిద్రుడికి ఎన్నాళ్ళు మంచి బుద్ధి పుట్టినాయి. ఇదిగోండి బాబు, ఇదిగోండి, ఇదిగో పట్టుకో. పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం వస్తాను. అంటే మరి నా వందండి. నీ వందంట? ఇచ్చాను కదా. ఎక్కడిచ్చానండి? 50 ఇచ్చింది. అదేంటయా, నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదా. 50 నా వందండి. నీ చేతికి నేను ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదండి. 50 నా వందండి బాబు. కనిపించావు. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. అయ్యి బాబాయ్ నా వందే దండి బాబు. నువ్వు ఊరికినా కన్ఫ్యూజ్ అవుకో. ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఒంటరిగా థింక్ చేయి. లెక్క సరిపోద్దా? ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, రెండు కలిపితే 100. మరి నా వందో? నీ వంద ముక్కు తుడుచుకో. న్యూటన్ వరిది. ఎస్, మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తార్ రోడ్డు ఎక్కేడో లేదో జీప్ వచ్చి ధనాలను గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు రెండు పీకితే మీ పేరు కొక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది, మీకు జరుగుతోంది. కారణానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నే చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చినసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమయ్యేగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కు కింద ఆఫ్ఘనిస్తాన్కు టిక్కెట్ దొరికితే దుబాయ్కు పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలు అయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్కడినప్పట్లా అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరా పటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. పౌరా పటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను ప్రతి ఏడున. సార్ సార్ సార్, ఈ విషయం విన్నారా? విన్నాను రా. ఏ వారంట్ ఇచ్చిందా? వారంట్ ఏమిటండి? శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా? మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాపింగ్ ప్లాన్ చేశాడని. చాలవరమే, స్నానాల గదిలో దూరేడని మనవడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డు అంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు కుద్దటం చూశాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. అబ్బా